న్యూస్కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా బిక్కువోలు మండలంలో ఎలపిల్లి గ్రామంలో గల ఊరు చెరువులో అక్రమ మట్టి త్రవ్వకాలను పాల్పడుతున్న అక్రమార్కులకు బిక్కువోలు ఎస్ఐ పీవాసు చెక్ పెట్టారు. గతంలో మీడియాలో వచ్చిన కథనాలు స్పందించి ఆయన సోమవారం అర్ధరాత్రి సాహసోపేతంగా మాటు వేసి అక్రమ దంతపై దాడి చేశారు. ఈ దాడిలో 5 ట్రాక్టర్లు, 1 బీజేపీతో పాటు 6 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ పీవాసు మాట్లాడుతూ, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు వాసు, నేను బిక్కవోలు ఎస్ఐ అండి. ఈరోజు మాకు రాబడిన సమాచారం మేరకు, అంటే మిడ్ నైట్ ఎల్లపల్లి విలేజ్లో అక్రమంగా ఎటువంటి పర్మిషన్ లేకుండా, మైనింగ్ పర్మిషన్ కానీ, పంచాయతీ పర్మిషన్ కానీ, ఇటు ఈఓపీఆర్ డిఎండిఓ ఎటువంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా ఈ ఒక జేసీబీని పెట్టి ఇల్లపల్లి నందు గ్రామ శివారులో ఆ చెరువుకు సంబంధించిన మట్టిని ఎటువంటి పర్మిషన్ లేకుండా కొంతమంది అక్కడ ఏకమై ఒక జేసీబీ ద్వారా 1-5 ట్రాక్టర్లు పెట్టుకుని అట్లతో మట్టిని ఇష్టానుసారంగా రాత్రులు ఎవరు పట్టించుకోలేని ఉద్దేశంతో ఇష్టానుసారంగా మట్టి గత నుండి కూడా తోలుతున్నారు. తోలుతుంటే మాకు రాబడిన సమాచారం మేరకు రాత్రి మేము మిడ్నైట్ అంటే ఈరోజు మేము పట్టుకుని రైడ్ చేసి 1-5 ట్రాక్టర్లో 1 జేసీబీ మరియు 6 వ్యక్తుల్ని అదుపులో తీసుకుని దానిపై మన మెమోరాండమ్ మైండ్స్ యాక్ట్ మరియు 379 ఐపీసీ కింద 6 పైన కేసు బుక్ చేసి ఈ ఏమైతే ఉన్నాయో వెహికల్స్, ట్రాక్టర్స్ మరియు జేసీబీని సీజ్ చేసి ఈ కోర్టు ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి ఫర్దర్ కోర్టులో శిక్ష పడేటట్టు మేము కేసు ఫైల్ చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం. ఈ లాక్డౌన్కి సంబంధించి ప్రత్యేకంగా ఇప్పుడు ఈ మట్టి తవ్వకాలు అటువంటివి ఏమీ లేవు. ఈ లాక్డౌన్కి సంబంధించి ఈ మనకి ఈ యొక్క గవర్నమెంట్ ఆర్డర్ అమల్లో ఉంది కనుక ఇవి చేయడం ఇంకా ఇప్పుడు చట్టరీత్య నేరం. దానికి సంబంధించిన సెక్షన్లు కూడా ఈ యొక్క ఇసుక మాఫియా ఎవరైతే ఉన్నారో వాటి మీద వేస్తాం. ఇంకపోతే ప్రజలు కూడా మాకు పోలీస్కి, డాక్టర్లకి అందరికీ సహకరించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు దాకా సహకరించేది ఇంకో మనకి రోజు తీవ్రత అనేది, కేసుల కౌంట్ అనేది 666 వచ్చింది. 307 కేసులు దాకా వచ్చినాయి. పాజిటివ్ రోజురోజుకి పెరుగుతుంది కనుక ప్రజలందరూ కూడా ఎవరు లాక్డౌన్ అంటే ఎవరింట్లో వాళ్ళు స్టే హోమ్ ఉండవే, దాన్ని లాక్డౌన్ అంటారు. ఎవరింట్లో వాళ్ళు ఉండి దయచేసి ప్రజలకి మేము పోలీసు తరఫున చెప్పేది ఏంటంటే, మనం బయటకు వస్తే ఎవరికి ఏ కరోనా ఉంటుందో, ఎవరికి పాజిటివ్ ఉంటుందో, ఎవరు నెగిటివ్ ఉంటుందో తెలీదు. ఎందుకంటే ఈ వ్యాధి అనేది అప్పటికప్పుడు 14 డేస్ తర్వాత బయటపడుతుంది. సడన్గా ఇప్పుడు అతనికి మనం ఎవరికో షేక్ హ్యాండ్ ఇస్తాం, ఎవరితోనో మాట్లాడతాం, ఎవరితోనో కలుస్తాం, వెళ్ళి బయటకు వచ్చి అతనికి ఉందో లేదనేది మనం చెప్పలేం. ఎందుకంటే 14 డేస్ పాజిటివ్ నెగిటివ్ బయటపడుతుంది. దానివల్ల మీరు దయచేసి బయటికి రాకుండా, మేము చెప్పిన టైమింగ్స్ షాపులు కూడా 6-9 పాల కేంద్రాలతో సహా 6-9 ఉంటూ షాపులు తీసుకుని ప్రజలు కూడా అదే టైంలో ఏమైనా ఎమర్జెన్సీ మెడికల్ కానీ, పాల కేంద్రాలను కిరాణా షాప్ కానీ, కూరగాయలు కానీ ఏమైనా కొనుక్కోవడానికి వచ్చి వెళ్ళిపోవడం తప్ప అనాథరైజ్డ్గా అన్నెసరీగా రోడ్డు మీద తిరిగితే బళ్ళు సీజ్ చేస్తాం, వాళ్ళపైన క్రిమినల్ కేసు. నెంబర్లో మనుషులు పడాలి, అలా జేసీబీ కొడుతుంది. ఫోటో తీసుకొచ్చాను.